వెల్కమ్ టు కేపీఏ మ్యాథ్స్. ఈరోజు మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం రియల్ నెంబర్స్ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కాన్సెప్ట్ వచ్చేసి మీకు, సో మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఇక్కడ కొత్తగా పరిచయం చేశాడు. సో ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి యూక్లిడ్ డివిజన్ లెమ్మ, యూక్లిడ్ భాగాహార న్యాయము. ఇది మన టాపిక్ నాన్న ఈరోజు, యూక్లిడ్ డివిజన్ లెమ్మ, యూక్లిడ్ భాగాహార న్యాయము. సో మనము ఈ న్యాయము ఈరోజు కొత్తగా నేర్చుకుంటున్నాం. యూక్లిడ్, యూక్లిడ్ అనే అతను ఒక మ్యాథ్ సైంటిస్ట్, ఒక మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త. యూక్లిడ్ డివిజన్ లెమ్మ మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్గా మనం ఏం చేయాలి అంటే మన స్థాయి ఒకసారి మనం తగ్గించుకోవాలి. మనందరం ఒకసారి 4th క్లాస్ లెవెల్కి వెళ్దాం, ఓకేనా? 4th క్లాస్ లెవెల్లో మనం మన మ్యాథ్స్ టీచర్ మనందరికి కూడా భాగాహారాలు నేర్పించుంటాడు. ఒక్కసారి మీకు నేను ఒక చిన్న డివిజన్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు టీచర్ ఇక్కడ 17 ÷ 3 అని ఒక ప్రాబ్లం ఇచ్చామనుకోండి 4వ తరగతి లెవెల్లో, మనకి జాగ్రత్తగా వినాలి, ఓకేనా? రైట్, మనం ఏం చేస్తాం, 17, ఓకే? సో 17 3తో డివిజన్ చేస్తాం. సో 17లో 3 టేబుల్స్ చదవండి, ఎన్ని టైమ్స్ పోతుంది, 3 5s 3 5 15, ఓకేనా? రైట్, రిమైండర్ ఎంత వస్తుంది మనకి, 2 వచ్చింది. ఈ విధంగా మనం భాగారం చేస్తాం. భాగారం చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక 4 పేర్లు 4 నేమ్స్ గుర్తు తెచ్చుకోవాలి. ఫస్ట్ ఈ 5ని ఏమంటాం, ఈ 5ని కోషెంట్, ఇంగ్లీష్ మీడియం పిల్లలు కోషెంట్, తెలుగు మీడియం పిల్లలు గుర్తు తెచ్చుకోండి. ఈలోపు ఏమంటాం దాన్ని, బాగా ఫలము అంటాం. తెలుగు మీడియం పిల్లలు ఏమంటాం, బాగా ఫలము, అంతేనా? రైట్, ఈ కింద మిగిలిపోయింది చూసారా, దీన్ని ఏమంటాం నాన్న, ఇంగ్లీష్ మీడియం పిల్లలు చెప్పండి, చెప్పాలి, దీన్ని ఏమంటాం, రిమైండర్, ఓకే? తెలుగు మీడియం పిల్లలు గుర్తు తెచ్చుకున్నారా? తెలుగు మీడియం పిల్లలు దీన్ని మనం ఏమంటాం, శేషము అంటాం, ఓకేనా? ఇకపోతే ఈ లెఫ్ట్ సైడ్ చెవులు ఇక్కడ 3 ఉంది చూసారా, ఈ 3, ఈ 3ని ఏమంటాం చెప్పగలరా? ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఏమంటాం దీన్ని, 3ని మనం డివైజర్, ఏమంటాం, డివైజర్. తెలుగు మీడియం పిల్లలు ఏమంటాం, తెలుగు మీడియం పిల్లలు భాజకం అంటాం, ఏమంటాం దీన్ని, భాజకం. ఇప్పుడు ఆల్రెడీ 3 నేమ్స్ వచ్చేసినాయి, ఓకే? లాస్ట్ వన్ ఈ 17 ఉంది, ఈ 17ని ఏమంటారు, ఈ 17ని ఏమంటాం, ఇక్కడ వచ్చే 17ని ఏమంటాం, డివిడెండ్, ఏమంటాం, డివిడెండ్. తెలుగు మీడియం పిల్లలు ఏమంటాం, తెలుగు మీడియం పిల్లలు విభాజ్యం, ఏమంటాం, విభాజ్యం, ఓకే? ఈ 4 పేర్లు మీరు బాగా గుర్తు తెచ్చుకోవాలి, ఏ ప్లేస్లో ఏముంటే. ఫస్ట్ భాగించేది, డివిజన్ చేసేదాన్ని డివైజర్ అంటాం, భాగించబడేది, డివిజిబుల్ కాబడేదాన్ని డివిడెండ్ అంటాం, మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఈ చెవులో వచ్చేదాన్ని కోషెంట్ అంటాం, చివరికి మిగిలిపోయిన దాన్ని ఏమంటామంటే రిమైండర్ అంటాం. సో ఈ విధంగా మనం భాగాహారం చేసిన తర్వాత మన టీచర్ మనకి ఈ భాగాహారము కరెక్టో కాదో మనల్నే సరిచూసుకోమని చెప్పి ఉంటాడు. మీరు బాగా గుర్తు తెచ్చుకున్నట్లయితే భాగాహారాలు ఫస్ట్లో నేర్పించిన తర్వాత ఈ భాగాహారము కరెక్టో కాదో అనేది మనం టీచర్ దగ్గరికి వెళ్లకుండానే మనకై మనమే ఇది కరెక్టో కాదో తెలిసినటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ పద్ధతి అంటే, మనం ఫస్ట్ ఎవరిని భాగిస్తున్నావు ఇక్కడ, 17, ఓకేనా? ఈ 17 ఎలా వస్తుంది, నువ్వు ఎవరితో భాగాహారం చేసావు, 3తో, 3తో భాగాహారం చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది, 5. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 3 ✕ 5 చేద్దాం, ఓకేనా? అప్పటికి ఎంత అయింది, 3 ×5 = 15. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ 2ని యాడ్ చేసుకోండి, +2. ఇప్పుడు ఎంత వచ్చింది ఒకసారి చూడండి, దీన్ని దీన్ని మల్టిప్లై చేసి, ఓకే, వచ్చిన దానికి ఇది దీన్ని ఏం చేశాను, ప్లస్ చేశాను, చేస్తే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి, 3 5 = 15 15 + 2 = 17. అంటే 17 = ఏమొచ్చింది, 3 ✕ 5 + 2. ఈ 17కి నేను ఏం పేరు పెట్టాను, 17కి డివిడెండ్ అన్నాం. అంటే మన ఫార్ములా ఇప్పుడు జనరలైజ్ చేసి రాస్తున్నాను, నేను ఫార్ములాని జనరలైజ్ చేస్తున్నా, డివిడెండ్ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ 3 ఉంది ఇక్కడ, ఈ 3కి మనం ఏం పేరు పెట్టుకున్నాం ఇక్కడ ఆలోచించండి, డివైజర్, భాజకము, డివైజర్, ఓకేనా? నెక్స్ట్ ఇంటూకి ఇంటూ యాజ్ ఇట్ ఈజ్ 5 అన్నాం, ఈ 5కి మనం ఏం పేరు పెట్టినాం ఇక్కడ, 5ని ఎలా మెన్షన్ చేశాను, కోషెంట్, కాబట్టి ఇంటూ కోషెంట్, ఓకేనా? ఇంతవరకు బ్రాకెట్లో పెట్టుకోండి, ప్లస్ 2 అన్నాం ఇక్కడ, 2కి ఏం పేరు పెట్టాం, రిమైండర్ అన్నాం, కాబట్టి ప్లస్ రిమైండర్,
ఎందుకన్నా ఒక జనరలైజ్ ఫార్ములా వచ్చింది. తెలుగు మీడియం పిల్లలు ఎలా రాసుకుంటారు? తెలుగు మీడియం పిల్లలు డివిడెండ్ 17 అంటే ఏంటిది? దీని పేరు విభాజ్యము. విభాజ్యము ఈజ్ ఈక్వల్ ఓకే. సో ఇక్కడ 3 అన్నాం. 3 అంటే ఏంటి మనకు ప్రాబ్లం ఇక్కడ? భాజకము ఇంటూ ఇక్కడ 5 అన్నాం. 5 అంటే ఏమన్నాం తెలుగులో? భాగఫలము. ఓకే అందరికీ అయిపోయింది. ప్లస్కి ప్లస్. 2 అన్నాం. 2కి ఏం పేరు పెట్టుకున్నాం ఇక్కడ? శేషము. 2కి ఏమేమి పేరు పెట్టుకున్నాం? శేషము. ఓకేనా? ఈ సూత్రం ద్వారా మనం చేసినటువంటి భాగాహారం కరెక్టో కాదో మనం తెలుసుకున్నాం. సో ఈ సూత్రాన్ని నువ్వు ఏదైతే 4వ తరగతిలో మీరు నేర్చుకున్నటువంటి ఈ సూత్రం ఉంది, 4వ తరగతిలో భాగాహారాన్ని సరిదూసుకోవడం కోసం మన టీచర్ ఏ సూత్రం అయితే నేర్పించాడో ఈ సూత్రాన్ని మనం కొత్త పేరుతో నేర్చుకుంటున్నాం. అది ఏ పేరుతో నేర్చుకుంటున్నాం? యూక్లిడ్ డివిజన్ లెమ్మ, యూక్లిడ్ భాగాహార న్యాయము. ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు. సంవత్సరాల తరబడి నుంచి మనం నేర్చుకున్నటువంటి ఈ భాగాహార డివిజన్ రూల్ ఉంది చూసారా, ఈ డివిజన్ రూల్నే, ఈ భాగాహార న్యాయాన్ని మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మ అని చెప్పుకుంటున్నాం. ఓకేనా? అయితే ఇక్కడ మనం నెంబర్స్ తీసుకున్నాము. ఇక్కడ నెంబర్స్ తీసుకుండా దీన్ని ఏం చేస్తామంటే జనరలైజ్ చేస్తాం. ఎలా జనరలైజ్ చేస్తాము అంటే ఇక్కడ ఇక్కడ నెంబర్స్తో చేసాం. ఈ నెంబర్స్తో చేసినటువంటి ఈ డివిజన్ని ఇప్పుడు మనం జనరలైజ్ చేసి అంటే వేరియబుల్స్ చరరాశులు ఉపయోగించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సందర్భంలో మనకి భాగించబడే సంఖ్య ఏ అనుకోండి. ఓకేనా? భాగించే సంఖ్య అంటే డివైజర్ 3+లో బి అనుకోండి. ఓకేనా? రైట్. ఇక్కడ కోషెంట్ అన్నాం. భాగఫలం వచ్చిన ఆన్సర్ ఇదే. కోషెంట్ని ఏమనుకుందామంటే ఫస్ట్ లెటర్ క్యూ కాబట్టి దీన్ని ఏమనుకుందామంటే స్మాల్ క్యూ అనుకుందాం. ఇక లాస్ట్లో మిగిలిపోయింది ఏంది? 2. 2 అంటే ఏంది? రిమైండర్. ఓకేనా? రిమైండర్లో ఫస్ట్ లెటర్ ఏముంది? ఆర్ ఉంది. కాబట్టి దీన్ని ఏమనుకుందాం? ఆర్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్ నేను ఇప్పుడు జనరలైజ్ చేసి చెప్పాను. ఇప్పుడు ఇది కదా మనకు వచ్చిన ఫైనల్ కంక్లూజన్ 17. 17 అంటే ఇక్కడ మన ప్రాబ్లం ఎవరు ఇక్కడ? ఏ ఈజ్ ఈక్వల్ టు, కరెక్టేనా? నెక్స్ట్ 3 అన్నాం. 3 అంటే ఇక్కడ ఏంది? డివైజర్. 3+ ఇక్కడ ఎవరు ఉన్నారు? బి ఉన్నారు. కాబట్టి బి. ఓకేనా? ఇంటూ యు మీన్స్ డాట్ పెట్టుకోండి చాలు. 5 ఉంది ఇక్కడ. 5 అంటే ఇక్కడ కోషెంట్, వచ్చినటువంటి ఆన్సర్. ఇక్కడ కోషెంట్ ఎవరు అనుకున్నాం? క్యూ అనుకున్నాం. బి ఇంటూ క్యూ. ఓకేనా? నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ప్లస్. ప్లస్కి ప్లస్. 2. 2 అంటే ఏంది ఇక్కడ మనకి? రిమైండర్, శేషం. ఇక్కడ ఎంత మనకి రిమైండరు? ఆర్. సో ఇప్పుడు ఏమైపోయింది ఫార్ములా మనకి? ఏ ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఏముంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి మనకి ఇక్కడ, ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్. దీన్నే మనం ఏమంటున్నాము అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మ అంటున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్. అయితే ఇక్కడ నేను మీకు 2 కండిషన్స్ చెప్తాను. మోస్ట్ కండిషన్ ఆర్. ఇక్కడ మనం భాగాహారం చేస్తే రిమైండర్ ఎప్పుడు ఎలా ఉండాలని చెప్పుంటాడు మన టీచర్ గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ వచ్చేటువంటి రిమైండర్ ఎప్పుడూ కూడా మీ టీచర్ మాట చెప్పుంటాడు మీకు జాగ్రత్త కోసం, ఈ రిమైండర్ ఎప్పుడూ కూడా ఈ డివైజర్ కన్నా చిన్నదిగా ఉండాలి. అంటే ఇక్కడ డివైజర్ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఉంటే 0 అన్నా ఉండాలి, 1 అన్నా ఉండాలి, 2 అన్నా ఉండాలి. అంటే రిమైండర్ అనేది ఎప్పుడు డివైజర్ కన్నా చిన్నదిగా ఉండాలి, అవునా కదా? అంటే ఇక్కడ రిమైండర్ అంటే ఎవరు కండిషను? ఆరు. ఆరు ఎవరికంటే చిన్నదిగా ఉండాలి? నువ్వు ఎవరితో అయితే డివిజన్ చేస్తున్నావో దానికంటే చిన్నదిగా ఉండాలి. ఇక్కడ నువ్వు ఎవరితో డివిజన్ చేస్తున్నావో బీతో. కాబట్టి ఆర్ వాల్యూ ఎప్పుడు లెస్ దాన్ బి, బీకి సమానం కూడా కాకూడదు. ఇక్కడ హారం 3 రాకూడదు రిమైండర్. 3 కంటే ఖచ్చితంగా చిన్నదిగానే ఉండాలి, అందుకని స్ట్రిక్ట్లీ లెస్ దాన్ బి. ఓకేనా? మరి ఇక్కడ వచ్చే రిమైండర్ ఎలా ఉండాలి? 0 కంటే చిన్నదిగా ఉంటుందా? ఇక్కడ వచ్చే రిమైండర్కి ఏమండి పాసిబిలిటీస్ ఉంటే? 0 అన్న రావాలి, 1 అన్న రావాలి, 2 అన్న రావాలి, అవునా కదా? ఏ డివిజన్ చేసినా నువ్వు శేషంలో చిన్న నెంబర్ ఎంత రావచ్చు మహా? అయితే 0 కానించి మొదలవ్వాలి. కాబట్టి ఆర్ వాల్యూ నీకు ఏమవచ్చు అంటే 0కి సమానమైనా కావచ్చు. ఈ 0 అనేది ఆర్కి సమానమైనా కావచ్చు, 0 లెస్ దాన్ అయినా కావచ్చు. ఓకేనా? కాబట్టి ఇక్కడ కండిషన్ ఏమొచ్చింది? 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి. అంటే ఇక్కడ ఆర్ విలువ చెప్తాను. ఆర్ విలువ ఎలా ఉండాలంటే బి కంటే చిన్నదిగా ఉండాలి, లేదా 0కి సమానం కావచ్చు, లేదా 0 కంటే పెద్దదిగా ఉండాలి. ఓకేనా? ఈ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆర్ వాల్యూ స్ట్రిక్ట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఆర్ వాల్యూ ఎలా ఉండాలంటే 0కి సమానం కావచ్చు, ఈ గుర్తు ఈక్వాలిటీ చెప్తుంది, 0కి సమానం కావచ్చు, 0 కంటే పెద్దదిగా ఉండొచ్చు, లేదా b కంటే చిన్నదిగా ఉండొచ్చు. ఓకేనా? ఇంతే. ఇక్కడ ఇక్కడ ఏబీలు అంటే ఇక్కడ మన ఏబీలు ఏం చెప్తాడు అంటే ఇక్కడ a, br ఇంటీజర్స్ అంటామమ్మా. పూర్ణ ధన పూర్ణ సంఖ్యలు అంటే స్పెసిఫిక్గా మనకి ఇది ధన పూర్ణ సంఖ్యలు.
కాబట్టి యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఒకసారి దీన్ని చూసుకొని జాగ్రత్తగా ఈ కండిషన్స్ని. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాని మనం ఎలా డిఫైన్ చేయవచ్చు, దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? రైట్, ఒకసారి డెఫినేషన్ చూసుకుందామమ్మా. గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, మీ టెక్స్ట్ బుక్లో ఏ గ్రేటర్ దాన్ బి అని లేదు కాబట్టి ఈ కండిషన్ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఏబీలు రెండు పాజిటివ్ ఇంటీజర్స్. ఏబీలు ఎక్కడ ఉండే మనకి ఇక్కడ చూడండి అమ్మా, భాగించే సంఖ్య ఓకేనా, డివైజర్ బి, డివిడెండ్ వచ్చేసి ఏ. ఏ భాగించబడాలి, బి భాగించాలి, ఈ రెండు మీరు ప్లేసులు మార్చుకోకూడదు. ఏ ఎప్పుడు డివిడెండ్గానే ఉండాలి, బి ఎప్పుడు డివైజర్గానే ఉండాలి. సో ఇటువంటి ఇంటీజర్స్ రెండు తీసుకుంటే దేర్ ఎగ్జిస్ట్, అంటే దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్. నువ్వు ఈ వాల్యూ కానీ ఫిక్స్డ్గా అనుకుంటే వీటికి అనుగుణంగా, ఎప్పుడైతే ఈ రెండు నెంబర్లు అనుకుంటావో వీటికి అనుగుణంగా యూనిక్ పెయిర్ అంటున్నాడు. రెండే రెండు నెంబర్లు అందరికీ వస్తాయి అంటున్నాడు. యూనిక్ పెయిర్ అంటే ఏకైక పెయిర్, ఓన్లీ వన్ పెయిర్. ఎవరది? క్యూ అండ్ ఆర్. క్యూ అండ్ ఆర్ ఎలా వస్తుంది? సాటిస్ఫైయింగ్. అంటే ఈ నాలుగుకి మధ్య, ఏకి బికి, ఈ క్యూకి ఆర్కి మధ్య సంబంధం ఎలా ఉంటుంది అంటే, ఇందాక మనం చెప్పిన సంబంధం అదే, ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్. ఆర్ వాల్యూ ఎలా ఉండాలని చెప్పాను మీకు, ఎలా ఉండాలని చెప్పాను, డివైజర్ కంటే చిన్నదిగా ఉండాలి, జీరోకి ఈక్వల్ కావచ్చు లేదా జీరో కంటే పెద్దదిగా ఉండవచ్చు. ఓకేనా? వేర్ జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అన్నాం. ఇది ఒక్క పదం మీకు, యూనిక్ పెయిర్ అన్నాం, యూనిక్ పెయిర్ అన్నాం. సో యూనిక్ పెయిర్ అంటే అర్థం ఏం లేదమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 14 ఇచ్చాను, ఓకేనా, దీన్ని సపోజ్ 5తో డివిజన్ చేయమన్నాం. ఈ 14 5తో నేను డివిజన్ చేస్తాను, ఎంత వస్తుంది? 5 2 ఎంత? 10. ఓకేనా? రైట్, ఎంత వచ్చింది రిమైండరు? 4. అంటే ఇక్కడ క్యూ ఎంత వచ్చింది నాకు? క్యూ బదులు 2 వచ్చింది. ఆర్ బదులు ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇప్పుడు మీరు రఫ్లో మీరు ఈ 14ని 5తో డివిజన్ చేయండి. మీరు రఫ్లో ఈ 14ని 5తో డివిజన్ చేయండి, మీకేమొస్తుందో చూడండి. మీకు కొత్తగా ఏమైనా వస్తుంది ఇక్కడ? ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుందో చెప్పాలి ఒకసారి మీరు అందరూ ఫాస్ట్గా. సో మీరు చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? 2నే వచ్చి ఉంటుంది. ఇక్కడ ఏమొచ్చి ఉంటుంది? 5 2 10 కాబట్టి 4 వచ్చింది. అంటే ఇక్కడ నీకు ఎంత వచ్చింది? క్యూ 2. ఇక్కడ నీకు ఆర్ ఎంత వచ్చింది? 4. అంటే 14 5 కానీ మనం ఫిక్స్డ్గా పెట్టుకుంటే, 14 5 కానీ ఫిక్స్డ్గా పెట్టుకుంటే ఇక ఇక్కడ వచ్చేటువంటి ఆన్సరు, ఇక్కడ వచ్చేసేటువంటి ఆన్సర్ మన చేతుల్లో లేదు. నేను డివిజన్ చేస్తే ఏదంత వచ్చిందో, నువ్వు డివిజన్ చేసినా అంతే వచ్చింది, లేదా మా అమ్మాయి డివిజన్ చేసినా అంతే వచ్చింది, ఇక్కడ నాకు ఎంత వచ్చిందో నీకు అంతే వచ్చింది, మా అమ్మాయికి కూడా అంతే వచ్చింది. కాబట్టి సో ఈ రెండు ఎప్పుడైతే ఫిక్స్డ్ అవుతాయో, ఈ క్యూ అనేది, ఈ ఆర్ అనేది ఏకైకం, యూనిక్. యూనిక్ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పర్సనాలిటీ. ఏ మనిషి చేసినా ఇంతకన్నా వేరే నెంబర్లు ఎవరికి కూడా రావు. 14 5తో డివిజన్ చేస్తే ఎవరు చేసినా క్యూ 2 4, అంటే 14కి 5కి సరిపడే విధంగా మనకి ఎవరు ఉండారు? 2 అనేది 4 అనేది ఉంటుంది. ఓకేనా? ఇది క్లియర్. నెక్స్ట్ తెలుగు మీడియం పిల్లలు కూడా ఇక్కడ అంతేనా, ఏం లేదు అక్కడ. ఏబీలు ధన పూర్ణ సంఖ్యలు, వేరు ఏ గ్రేటర్ దాన్ బి అయినా, ఏబీలు రెండు సంఖ్యల పూర్ణ సంఖ్యలు అయితే, ధనపూర్ణ సంఖ్యలు అయితే ఏమవుతాయి? రెండు నెంబర్లు క్యూఆర్ మనం కనుక్కోగలం. అంటే భాగఫలము శేషము ఫిక్స్డ్గా ఉంటాయి, అవి ఏకైక అన్నాడు. ఏకైక అంటే క్యూఆర్ ఎవరు చేసినా ఒకే విధంగా రావాలి. ఓకేనా? ఆర్ ఎలా ఉండాలన్నాడు? శేషము భాగం కంటే చిన్నదిగా ఉండాలి, లేదా శేషము 0కి సమానం కావచ్చు, లేదా శేషము 0 కంటే పెద్దది కావచ్చు. ఓకేనా? రైట్. ఈ కండిషన్ మీరు అందరూ నేర్చుకోవాలి. ఒక్కోసారి 1 మార్క్స్ కనుక అడుగుతాడు, డిఫైన్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటాడు. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటి అంటే, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు, మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి కాన్సెప్టేను, దాని కొత్త పేరుతో నేర్చుకుంటున్నాం. ఏం లేదు, అదే సామెత చెప్తారు మనకి, కొత్త శేషాలో పాత సారా అన్నట్టుగా ఒక కొత్త పేరు పెట్టి మనం ఆల్రెడీ నేర్చుకున్నటువంటి న్యాయాన్ని నేర్చుకుంటున్నాం. ఓకేనా? రైట్. యూక్లిడ్ డివిజన్ లెమ్మా వలన మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉండి. ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఉపయోగించి మనం హెచ్సిఎఫ్, దాన్ని జీసీడీ అంటాం, గసాబా. తెలుగు మీడియం వాళ్ళు ఇంకో పేరు కూడా ఉంది దానికి, గసాకా అని కూడా అంటారమ్మా కొంతమంది. ఆ గసాబాని గసాకా అని కూడా పిలుస్తారు, గసాబా లేదా గసాకాని కనుక్కోవచ్చు. మనం ఆల్రెడీ హెచ్సిఎఫ్ని ఫ్రేమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుక్కున్నాం. ఆ హెచ్సిఎఫ్ని మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే, ఇప్పుడు మనం చెప్పినటువంటి యూక్లిడ్ డివిజన్ లెమ్మాని ఉపయోగించి కూడా మనం నేర్చుకోవచ్చు. తర్వాత రెండో పేరు ఏంటంటే, ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యా ధర్మాలు. ఓకేనా?
అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యాధర్మాలు అంటే మీకు హైయర్ క్లాసులో వస్తే కొన్ని ఈ ప్రాపర్టీస్ మనం ఈ క్లాస్లో మనం ప్రూవ్ కూడా చేస్తాం. ఎవ్రీ ఈవెన్ ఇంటీజర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 ఇంటూ n, ఏదైనా ఈవెన్ ఇంటీజర్ కానీ తీసుకున్నామంటే దాన్ని 2 ఇంటూ n లాగా రాయొచ్చు అంటున్నాడు. ప్రతి సరి సంఖ్య 2 ఇంటూ n రూపంలో ఉండును. ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నారు అనుకోండి, మీరు 10 ఎట్లా రాయొచ్చు, నేను 2 ఇంటూ 5 రాయొచ్చు కదా. సో ఇక్కడ 2కి 2 సరిపోయింది, ఈ 80 ఎంత వచ్చింది 5. లేదు నువ్వు 24 తీసుకున్నావు అనుకో, దాన్ని ఎట్లా రాయొచ్చు, నువ్వు 2 ఇంటూ 12 రాసుకోవచ్చు, రాసుకోకూడదా. సో ఈ 2కి 2 సరిపోయింది, ఓకేనా. ఈ 80 ఎంత వచ్చింది 12. ఈ వాల్యూ మారుతూ ఉంది కాబట్టి దీని బదులు ఏమన్నాం, n అన్నాం. నెక్స్ట్ ఇంకోటి, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 3p ఆర్ 3p+1 ఆర్ 3p+2. ప్రతి ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము అంటే ఏదైనా ఒక వర్గ సంఖ్య కానీ నువ్వు తీసుకుంటే, ఒక స్క్వేర్ నెంబర్ కానీ నువ్వు తీసుకుంటే అది ఖచ్చితంగా 3p లా కానీ, 3p+1 లా కానీ, 3p+2 లా కానీ ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 16 అనేది మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే కదా. ఈ 16 నేను ఈ 3 రూపాల్లో ఏదో ఒక రూపం ఉండేట్టు రాస్తాను. ఎలా రాస్తాను చూడండి, 3 ఇంటూ 5 ప్లస్ 1 వచ్చేసిందా, ఈ 3కి 3, ఈ ఏని పి అనుకోండి, 3 ఇంటూ p+1, 3p+1 లాగా ఉందా లేదా చెప్పండి. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 36 తీసుకున్నాను అనుకోండి, 36ని ఎట్లా వచ్చి నేను 3 ఇంటూ 12, 3 12 36 అయిపోయింది, రిమైండర్ ఎంత వచ్చినట్టు +0. అప్పుడు ఇది ఎలా ఉంది, 3కి 3, ఈ 12 బదులు p అనుకోండి, +0. 3p+0 అంటే ఎంత అవుతుంది, అది 3p అవుతుందా లేదా. అంటే 36 ఎలా ఉంది, 3p లాగా ఉందా లేదా, ఒకసారి మీరు ఆలోచించండి, ఓకేనా. ఇవన్నీ కూడా మనం తర్వాత వీడియోస్లో నేర్చుకుందాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఈయన ఉపయోగించి హెచ్సిఎఫ్ నేర్చుకోవచ్చు అని చెప్పాం. హెచ్సిఎఫ్ని ఎలా లెక్క కట్టాలో నేర్చుకోబోయే ముందుగా మనం ఒక చిన్న అప్లికేషన్ మనం ఫస్ట్ చేద్దాం, ఓకేనా. మీరు టెక్స్ట్ బుక్ కానీ మీరు తీసుకున్నట్లయితే డూ దిస్ చూడండి అమ్మా. సో డూ దిస్లో ఇక్కడ ఉంటే ఒక ప్రాబ్లం రాసుకోండి, ఫైండ్ క్యూ అండ్ ఆర్, అంటే క్యూని ఆర్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి, ద పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, ఏబి అనే రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్తాడు, ఏబి పాజిటివ్ ఇంటీజర్స్ ఇస్తే మనం క్యూఆర్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఈ 4 నెంబర్ల మధ్య సంబంధం ఈ విధంగా ఉండాలి, a=bq+r లాగా ఉండాలి. సో ఇక్కడ ఒక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక 2 ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, మిగిలిన 2 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేసుకోవాలి. అంటే ఏం లేదు, సింపుల్ నానా, ఈ 2 నెంబర్ల మధ్య మనం ఈక్వల్ డివిజన్ లెమ్మని అప్లై చేయాలి అంతే. ఇక్కడ పెద్ద నెంబర్ ఏ ఎప్పుడు ఎలా ఉండాలి, ఏ గ్రేటర్ దాన్ బి అని చెప్పాను మీకు, నేను మీ టెక్స్ట్ బుక్లో చెప్పలేదని చెప్పాను. కాబట్టి ఈ పెద్ద నెంబర్ ఏ ఎప్పుడు పెద్దగా ఉండాలి, బి చిన్నదిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా రాస్తాము. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి ఏ చిన్నదిగా ఉంది, బి పెద్దదిగా ఉంది. సో ఇటువంటి సందర్భంలో మనం ఆ విధంగా రాయలేము, ఓకేనా. ఈ ప్రాబ్లమ్ని a=bq+r లాగా రాయలేరు, ఎందుకంటే ఒక రీజన్ రాయాలి. రీజన్ ఏమి రాయాలి మీరు, హియర్ a>b, దట్ మీన్స్ 8 is less than 80, ఓకేనా. కాబట్టి ఇక్కడ అప్లై చేయాలి. సో ఈ ప్రాబ్లంలో బి ఏ గ్రేటర్ వాల్యూ చేయొచ్చు, ఇక్కడ a 125 b 5, కాబట్టి ఇక్కడ కూడా చేయొచ్చు, ఇక్కడ a 132 b 11, ఇక్కడ కూడా మనం చేయొచ్చు. ఒక చిన్న ప్రాబ్లం చూడండి, డూ దిస్, ఓకేనా. రైట్, నేను సింపుల్గా రాశాను, రైట్ a=bq+r ఫామ్, a=bq+r రూపంలో రాయమన్నాడు. ఏ ఎంత ఇచ్చాడు, 13, బి ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు, ఓకేనా. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఈ ఏని 3తో డివిజన్ చేయాలి, చెప్పా ఏమా, ఏనే భాగించబడాలి, ఏని బితో భాగించాలి, ఇది కండిషన్, ఏని బితోనే భాగించాలి. అంటే మనం ఏం చేయాలి, 13ని 3తో భాగించాలి. మీరందరూ భాగించండి మీ నోట్స్లో, 13ని 3తో భాగించాలి అందరూ. సో భాగిస్తే మీకు ఏమొస్తుంది, 13ని 3తో కానీ భాగిస్తే 3 4 12, శేషం ఎంత వచ్చింది, 1, ఓకేనా. ఇది మనకు మాలు, ఇది దేనికి సమానం, మనకి ఇది లెక్క ప్రకారం, ఇది ప్రాబ్లం ప్రకారం, ఈ వాల్యూ దేనికి సమానం, మనకి ఇది బికి సమానం అంతే కదా. ప్రాబ్లం ప్రకారం 13 అనేది ఏ దేనికి సమానం, ఏకి సమానం. ఇక మనం కనుక్కోవాల్సింది ఏంటిది, క్యూఆర్లే కదా మనం కనుక్కోవాల్సింది. కాబట్టి ఇక్కడ క్యూ అంటే ఏంది, కోషెంట్, కోషెంట్ అంటే భాగఫలం, ఇది క్యూ, ఇది వచ్చేసి ఆర్ అంతేనా. దీన్నే మీరు ఇక్కడ రాయాలి, భాగహారం అయిన తర్వాత క్యూ ఎంత వచ్చింది, ఆర్ ఎంత వచ్చింది. మనం ఏ ఫార్ములా రాయమన్నాడు, a=bq+r, ఈ ఫార్ములా తీసుకొని ఇక్కడ ఏలు పెట్టుకోండి. ఏ అంటే ఇక్కడ ఎంత ఉంది, 13, ప్రాబ్లంలో ఇచ్చాడు 13 = నెక్స్ట్ బి అంటే ఎంత ఉంది, డివైజర్ 3 కాబట్టి 3, ఓకే. ఇంటూ క్యూ, క్యూ అంటే ఎంత ఉంది, 4 కాబట్టి ఇంటూ 4, ప్లస్ అంటే ప్లస్, ఆర్ అంటే రిమైండర్, శేషం ఎంత వచ్చింది, 1 కాబట్టి 13 = 3 × 4 + 1 అయిపోయింది, అంతే సింపుల్. ఇది 1 మార్క్ అడుగుతాడు, ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తామని చెప్పాను కదా, డూ దిస్లో ఇంకో సెకండ్ ఎగ్జాంపుల్ ట్రై చేయండి అమ్మా. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు a=125, b=5. ముందు మనం దీన్ని అప్లై చేయగలమా చేయలేమా,
ఏ వాల్యూ పెద్దదిగా ఉండాలి, బి వాల్యూ చిన్నదిగా ఉండాలి. అలా ఉంది కాబట్టి మనం ఈ ఫామ్లో మనం రాయగలం. ఏ ఈజ్ ఈక్వల్ బి క్యూ ప్లస్ ఆర్ ఫార్ములా అంటే ఏం చేయాలి మనం? ఇక్కడ ఏని బీతోనే డివిజన్ చేయాలి. ఓకేనా, చేయండి. 125ని 5తో డివిజన్ చేయండి అమ్మందరం. సో మీరు కానీ డివిజన్ చేస్తే, సో ఇక్కడ చూడండి, మీరు గమనిస్తే మీకు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 125, ఈక్వాలిటీకి ఈక్వాలిటీ. బి అంటే ఆల్రెడీ ప్రాబ్లంలో ఇచ్చాడు, బి ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో 5, అంటే ఈ 5 వేసుకుందాం. నెక్స్ట్ ఇంటూకి ఇంటూ, క్యూ అంటే కోషెంట్, లెక్కలు ఎంత వచ్చింది ఆన్సర్ 25, ప్లస్కి ప్లస్. ఓకేనా, ఆర్ ఆర్ అంటే ఏంది? రిమైండర్. శేషం ఎంత వచ్చింది? 0. సరిపోయిందా? రైట్. సో ఈ విధంగా రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్, ఈ డూ తీసినటువంటి మిగిలిన 2 ప్రాబ్లమ్స్ మీరు చేసుకోండి. ఒక ప్రాబ్లం మనం వీలు కాదు. ఓకేనా, ఏ చిన్న వాల్యూ ఇచ్చాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ అప్లికేషన్ ఏం చెప్పుకున్నాం? డూ దిస్ కానీ మీరు గమనించినట్లయితే, ఫైండ్ హెచ్ఈఎఫ్ ఫాలోయింగ్ యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మ. యూక్లిడ్ భాగహార న్యాయాన్ని ఉపయోగించి క్రింది సంఖ్యలకు గసాబాని కనుగొనండి అన్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ప్రాబ్లం ఏముంది? 50, 70. నేను ఈ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకొక ప రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత రిమైనింగ్ అని రెండు ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాబ్లం మీరు హోంవర్క్గా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాబ్లం విధంగా రాశానమ్మా, ఫైండ్ హెచ్ఈఎఫ్ ఆఫ్ 50 and 70. ఓకేనా, లేదు తెలుగు మీడియం పిల్లలకి ప్రాబ్లం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో 50కి 70కి గసాబా కనుగొనండి. ఎలా కనుక్కోవాలి? మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగించి కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ మీరు సొల్యూషన్లో ఏం రాయాలి? మీరు సాధనలో ఏ ఎంత, బి ఎంత. సో మీరు పెద్ద నెంబర్ని ఏగా తీసుకోండి, చిన్న నెంబర్ని బీగా తీసుకోండి. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, ఈ గసాబా కనుక్కునే సందర్భంలో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఏగానే తీసుకోవాలి, చిన్న నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని మీరు బీగా కన్సిడర్ చేయాలి. ఓకేనా, కన్సిడర్ చేసిన తర్వాత ఏం చేద్దామంటే, మనం కనుక్కోమంది ఏ మెథడ్లో కనుక్కోమన్నాడు? యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగించి. కాబట్టి మీరు ఏమి రాయాలి స్టెప్? ఆ రెండు నెంబర్లకి, ఆ 70కి 50కి, సో అప్లైడ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మ అంటే తెలుగు మీడియం పిల్లలు ఏం రాసుకుంటారు? యూక్లిడ్ భాగహార న్యాయాన్ని అనువర్తించగా. ఓకే, కనిపజేస్తే ఏం చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి. సో ఈ పెద్ద నెంబర్ 70ని మనం ఏం చేయాలి? 50తో భాగహారం చేసి దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్, మనం ముందు ప్రాబ్లం రాసామే ఆ విధంగా రాయండి అమ్మ ఒకసారి. 70ని 70ని 50తో డివిజన్ చేసి మనం ప్రీవియస్ ప్రాబ్లంలో రాసినట్లుగా ఏ ఈజ్ ఈక్వల్ బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయద్దాం. ఓకేనా, మీరు కానీ రాస్తే ఈ విధంగా ఉంటుందమ్మ. సో 70ని 50తో డివిజన్ చేస్తే 51లో 50, శేషం ఎంత వచ్చింది? 20 వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని యూక్లిడ్ భాగహార న్యాయం అంటే ఏంటిదమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ రూపంలో రాయటం, ఇదే యూక్లిడ్ డివిజన్ అమ్మ. ఓకేనా, ఇది పక్కన రాసి పెట్టుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు దాని ప్రకారం రాస్తే ఏ అంటే ఎంత? 70. ఓకేనా, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్టీకి ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఎంత? ప్రాబ్లం వచ్చాడు 50. ఇంటూ క్యూ అంటే ఇక్కడ వచ్చినటువంటి కోషెంట్ ఎంత? 1. ప్లస్ ఆర్ అంటే ఏంది? శేషం, రిమైండర్. ఇది ఆర్ అంతే కదా, ఇది వచ్చేసి క్యూ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకు రిమైండర్ 0 వచ్చిందా, మనం భాగహారం చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి 20 వచ్చింది కాబట్టి, ఓకేనా, ఈ 20తో, ఓకే రైట్, ఇక్కడ మన 20 వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ 20తో, ఓకేనా, ఈ 50ని డివిజన్ చేయాలి. ఓకే, ఈ 20తో ఇక్కడ ఈ 50ని డివిజన్ చేయాలి. ఇప్పుడు సెకండ్ సారి మళ్ళీ అప్లై చేస్తున్నాం. 22స్ ఎంత? 40. ఓకేనా, రిమైండర్ ఎంత? 10. ఓకేనా, రైట్. ఇప్పుడు దీని ప్రకారం రాయండి అమ్మ, ఈ డివిజన్ ప్రకారం ఇక్కడ రాయాలి మనం. ఇక్కడ ఎవరు భాగించబడుతున్నారు, ఏ ప్లేస్లో ఎవరు ఉండాలి మనకి? ఇక్కడ 50. కాబట్టి ఏమవుతుంది మనకి? 50 is equal, ఎలా వస్తుంది? ఇది వచ్చేసి బి 20. ఓకేనా, ఇంటూ క్యూ అన్నా, క్యూ అంటే కోషెంట్ ఆన్సర్, 20 into 2. ఓకే, నెక్స్ట్ ప్లస్కి ప్లస్, ఆర్ ఎంత? 10. కాబట్టి ఈ నెంబర్ ఎలా వస్తుంది? జనరల్గా 4వ తరగతి స్టాండర్డ్లో 50 రావాలంటే మనం ఏం చేయాలి? 20 into 2 + 10, అంతే కదా. 22 is 40, 40 + 10 = 50. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే నీకు ఇంత రావాలి, రాకపోతే నీ ఆన్సర్ తప్పు. మనం ఏం చెప్పాము? రిమైండర్ 0 వచ్చిందా డివిజన్ చేయమని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఎవరితో ఎవరిని డివిజన్ చేయాలి ఒకసారి చెప్పండి అమ్మా. ఇందాక ఏం చేసాం? ఈ రిమైండర్తో, శేషంతో దీన్ని భాగారం చేసాం. ఇప్పుడు శేషం ఎంత? 10. ఇప్పుడు భాగహారం ఎవరితో చేయాలి? డివిజన్ 10తో చేయాలి. ఎవరిని చేయాలి? ముందు భాగహారంలో, ముందు డివిజన్లో డివైజర్ని, భాజకాన్ని చేయాలి. 20. ఒక ఎన్నిసార్లు పోతుంది? 10 × 20, శేషం ఎంత వచ్చింది? 0. ఇప్పుడు దీనికి కానీ మీరు అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది, 20 is equal 10 into 2 + 0. సో రిమైండర్ 0 వచ్చింది కదా, డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఆన్సర్ ఎవరంటే, ఈ కొత్త ప్లేస్ ఇక్కడ కొత్త డివైజర్, కొత్త భాజకం ఏదైతే ఉంటుందో అదే మనకి, ఓకేనా, మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. దేర్ ఫోర్ హెచ్ఈఎఫ్ ఆఫ్ 50 70
ఈజ్ ఈక్వల్ టు 10. మీకు ఆల్రెడీ చెప్పాను హెచ్ఎఫ్ వాల్యూ ఎలా ఉండాలని చెప్పాను. హెచ్ఎఫ్ అనేది ఇచ్చిన నెంబర్ల కన్నా చిన్నదిగా ఉండాలి, చిన్నదిగానే ఉంటుంది. ఇచ్చిన ప్రతి నెంబర్ని హెచ్ఎఫ్ భాగించబడి ఉండాలి, ఇచ్చిన ప్రతి నెంబర్ని హెచ్ఎఫ్ భాగించాలి. సో 10 7s 70, 10 5s 50. సో మన ఆన్సర్ మేబీ కరెక్ట్ అయి ఉండొచ్చు. తెలుగు మినిపిల్ రాసుకుంటాము, 50కి 70కి గసాబా ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది ఆన్సర్ని మనం ఏం చేయాలంటే హైలైట్ చేయాలి. ఓకే, పక్కన ఈ లాంగ్ డివిజన్ ఇలా చౌకట్లు పెట్టుకొని చేసి లాంగ్ డివిజన్ అంటాం. ఈ లాంగ్ డివిజన్ ఖచ్చితంగా చేయాలి అంటే చేయాలి అని మీరు అడిగితే ఖచ్చితంగా మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు చిన్న నెంబర్లు కాబట్టి ఇమాజిన్ చేసి రాసుకోగలిగితే ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే రైట్, ఇంకొక ప్రాబ్లం చెప్పి నేను మీకు ఇచ్చేస్తాను. స్టెక్ సైజ్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ రోమన్లో యూజ్ యూక్లిడ్ డివిజన్ అల్గారిథం. అల్గారిథం నథింగ్ బట్ లెమ్మ, బోత్ ఆర్ ఈక్వల్, ఆల్మోస్ట్ ఈక్వల్. ఓకే, చిన్న డిఫరెన్స్ ఉంది పక్కన పెట్టేసేయండి. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ ఈయన 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. దీంట్లో నేను మీకు ఫస్ట్ వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఈ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ మీరు ఏం చేయాలంటే హోంవర్క్ చేసుకోవాలి. ఓకేనా రైట్, టెక్స్ట్ బుక్ చూసుకొని మీరు ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ మీరు రాసుకోండి. ఓకేనా, సో ప్రాబ్లం ఈ విధంగా మీకు ఉంటుంది. టెక్స్ట్ బుక్ లైన్ రాసుకొని అది ఇక్కడ చూసాను మీరు రాసు, ఇది ప్రాబ్లం. ఓకేనా, దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలి, సొల్యూషన్ రాసుకోవాలి. ఓకేనా, సొల్యూషన్ ఎలా రాసుకుంటానంటే ఫస్ట్ సొల్యూషన్లో మీరు సాధనలో ముందు గివెన్ నెంబర్స్ రాయండి. సో ఇందాక ప్రాబ్లమ్స్ కూడా మనం రాయలేదు, రాసుంటే బాగుండేది. ఫస్ట్ ప్రాబ్లంలో గివెన్ నెంబర్స్ ఆర్ ఇచ్చిన సంఖ్యలు 900, 270. ఈ 2 సంఖ్యలకు మనం ఏం చేయాలి, యూక్లిడ్ డివిజన్ లెమ్మ అప్లై చేయాలి. ఆ మాట రాయాలి, యూక్లిడ్ భాగహార న్యాయాన్ని మనం ఏం చేయాలి, అనువర్తింప చేయాలి. సో అనువర్తింప చేస్తే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. దీనిలో మీరు ఎవరిని ఏగా తీసుకుంటారు, ఎవరిని బీగా తీసుకుంటారు నాకు చెప్పాలి. పెద్ద నెంబర్ని ఎప్పుడు ఏం చెప్పాము, ఏగా తీసుకోవాలన్నాం. కాబట్టి ఇక్కడ పెద్ద నెంబర్ ఎవరు, ఇక్కడ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 900. ఓకే, బి ఈజ్ ఈక్వల్ 270. పెద్ద నెంబర్ని ఏగానే అనుకోవాలి, చిన్న నెంబర్ని బీగానే తీసుకోవాలి, మార్చకూడదు అనుకోను తెలుగు మీడియం పిల్లలు. ఓకే రైట్, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ 900ని ఫస్ట్ 270తో మనం డివిజన్ చేయాలి, అంతే కదా నాన్న. రైట్, 270 వన్స్ లేదంటే 270 వన్స్ 270 ఈజీగా డివిజిబుల్ సబ్ట్రాక్ట్ అవుతుంది. 272స్ ఎంత అవుతుంది, 200 రెండు 400, 72 రెండు 140. ఆ 400 140 540 డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 3స్ తీసుకోండి, 3 × 3 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఒక ఎస్టిమేషన్ ఉండాలి మనం. 10th క్లాస్కి వచ్చాం కదా, 203 600 73 210 ఎంత అవుతుంది, 810. సో ఇది సబ్ట్రాక్ట్ అయ్యే పెద్ద నెంబర్, అదే 4 చేసుకుంటే సబ్ట్రాక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 274 చేసుకున్నారనుకోండి, 204 800 74 280. ఆ 800 ఈ 280 ఎంత అవుతుంది, 1080. ఇది సబ్ట్రాక్ట్ కాదు, కానీ మనం సబ్ట్రాక్ట్ అయ్యేది ఎవరు, 3స్. కాబట్టి 3స్ ఎంత అవుతుంది, ఓకేనా, 810. ఓకే, రిమైండర్ ఎంత వస్తుంది మనకి, 90 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీని ప్రకారం మనం ఇక్కడ రాద్దాం. అప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి, నమ్మకోవచ్చు. 900 ఏ మీన్స్ 900, ఓకేనా, ఈజ్ ఈక్వల్ బి అంటే ఎంత నాన్న మనకి, ఇది డివైజర్, డివైజర్ ఎంత ఉంది మనకి ఇక్కడ, 270 ఓకే ఇంటూ క్యూ అంటే కోషెంట్ ఎంత, 3 ప్లస్ ఆర్ అంటే రిమైండర్ శేషం ఎంత ఉంది, 90. ఓకేనా, మీరు ఒకసారి ఈ 270ని 3తో మల్టిప్లై చేయండి, వచ్చిన దానికి 90 యాడ్ చేయండి, అప్పుడు మనకు 900 వస్తుందో లేదో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు రిమైండర్ 0 వచ్చిందా, రాలేదు, అంటే ఏం చేయాలి మళ్ళా, రైట్. సో ఈ 90, సో దట్ ఈస్ 270. ఓకే, 270. సో మనకి ఎన్నిసార్లు పోతుంది 90తో, 93s 270. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి, రిమైండర్ 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ మనం డివిజన్ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఉండదు. కాబట్టి రైట్, ఇప్పుడు ఇది సెకండ్ డివిజన్. ఈ సెకండ్ డివిజన్ కూడా మనం ఏం చేద్దామంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మ అని అప్లై చేద్దాం. అప్పుడు మనం ఎవరిని డివిజన్ చేసాం, 270ని, అదే మనకి. దేర్ ఫోర్ 270 ఈజ్ ఈక్వల్, సో బి కదా, బి మీన్స్ డివైజర్ ఎంత ఉంది, 90 ఇంటూ క్యూ, కోషెంట్ ఎంత ఉంది, 3 నెక్స్ట్ ప్లస్ ఆ రిమైండర్ శేషం ఎంత ఉంది, 0.
ఓకేనా? సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనం డివిజన్ ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉందా? కంటిన్యూ చేయాల్సిన అవసరము లేదు. దేర్ఫోర్ ఇప్పుడు ఫైనల్గా మనకు ఆన్సర్ ఎవరు అవుతారు? మనకి ఇక్కడ ఆన్సర్ లాస్ట్ డివిజన్లో ఎవరైతే డివైజర్ ఎవరైతే భాజకం ఉంటారో లాస్ట్లో ఎవరితో అయితే మనం డివిజన్ చేసామో అదే మనకు ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ 90 మనకి ఏమవుతుంది? హెచ్సిఎఫ్ అవుతుంది. దేర్ఫోర్ ఫైనల్ కంక్లూజన్ హెచ్సిఎఫ్ ఆఫ్ 900, 270 ఈజ్ 90. ఓకేనా? సో ఇది మనకు ఆన్సర్ కాబట్టి మీరు ఏం చేయాలి? దీన్ని హైలైట్ చేయాలి, ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇచ్చిన నెంబర్ల కంటే మనకి హెచ్సిఎఫ్ చిన్నది కావాలన్నాం, ఉందా? ఇచ్చిన నెంబర్లు ఏంటి మనకి? 900, 270 దానికంటే చిన్నది. సో మనకి హెచ్సిఎఫ్ ఇచ్చిన ప్రతి నెంబర్ని భాగించగలిగి ఉండాలి. 900 90 భాగించగలిగి ఉండాలి. 90 10 900, ఒక 270 93 270. సో మన ఆన్సర్ మ్యాక్సిమం కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? తెలుగు మీడియం పిల్లలు కూడా మీరేం రాసుకోవాలి లాస్ట్లో? ఓకే, 900 270 గసాబా ఈజ్ ఈక్వల్ టు 90. సో మీరు కూడా దీన్ని బాక్స్లో పెట్టేసుకోండి. ఓకే, రైట్ నాన్న. నెక్స్ట్ మీకు హోంవర్క్. సో మీకు రఫ్గా రాశాను హోంవర్క్. హెచ్సిఎఫ్ గసాబా అన్ని లెక్కలకు కూడా మీరు గసాబే కనుక్కోవాలి. ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లో డూ దిస్లో అయితేనేమి ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఒక 5 ప్రాబ్లమ్స్. వీటికి మీ హెచ్సిఎఫ్ కనుక్కోండి. దీనికి తోడుగా మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మీకు బిఏజీ కోడ్ బీక్యూ ప్లస్ ఆర్ రాయటం డూ దిస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డూ దిస్లో. ఓకేనా? ఒకసారి రీక్యాప్చరేషన్ చేస్తున్నా. డూ దిస్లో మీరు ఆల్రెడీ నేను ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ కూడా మీరు హోంవర్క్ చేసుకోవాలి. ఇక్కడ ఈ 3 ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ హోంవర్క్లో రాయలేదు. ఈ ప్రాబ్లమ్స్తో పాటుగా మీరు ఇక్కడ 2, 3, 4 మీరు హోంవర్క్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.